ఈ ప్రాబ్లంలో మనం F4 కాంట్రా ఓచరు, F5 పేమెంట్ ఓచరు, F6 రిసిప్ట్ ఓచరు, F7 జర్నల్ ఓచరు గురించి చెప్పుకున్నాం. You could be the muse to my passion. We can make love like an act of God. Javier's last class లో మనం సెకండ్ ప్రాబ్లంకి సంబంధించి మనం కంపెనీ క్రియేట్ చేసి దానికి సంబంధించి స్టెప్స్ అనేవి ప్రిపేర్ చేసాం. అంటే బ్రాంచెస్ క్రియేట్ చేసాం, కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసాం, క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాం, లెక్చర్స్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఓచర్స్లో మనం కాస్ట్ సెంటర్ క్లాసెస్ అనేవి కూడా అప్లై చేసాం, ఇక్కడ వరకు చేసాం. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మనకి మిగిలిపోయింది ఏంటంటే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం ఒక్కటే మిగిలిపోయింది. ఈ వీడియోలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేసేస్తాను. ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఎక్కడ ఎంటర్ చేస్తాం సార్ అంటే ఓచర్స్లో ఎంటర్ చేస్తాం. సో ఓచర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో చూడాలి. ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై పార్ట్నర్స్ అంటారు. పార్ట్నర్స్ అనేవాళ్ళు ఎడిషనల్గా మళ్ళీ మనకు క్యాపిటల్ ఇస్తున్నారంట. ఛాంపియన్ 8 లాక్, విన్నర్ 9 లాక్స్. ఇలా మనం పార్ట్నర్స్ నుండి ఎడిషనల్గా క్యాపిటల్ అనేది తీసుకుంటే ఈ ట్రాన్సాక్షన్ని మనం F6 రిసిప్ట్ ఓచర్లో చూపించాలి. క్యాపిటల్గా పార్ట్నర్స్ నుండి మనం క్యాష్ కానీ చెక్ కానీ రిసీవ్ చేసుకుంటాం. అలా రిసీవ్ చేసుకుంటే F6 రిసిప్ట్ ఓచర్లో చూపించాలి. క్యాపిటల్ అనేది మనకి ఇన్కమ్ అయితే ఇన్కమ్ అని ఇవ్వాలి, ఎక్స్పెన్సెస్ అయితే ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. కానీ మనకి అది ఇన్కమ్ము కాదు, ఎక్స్పెన్సెస్ కాదు, లయబిలిటీ అవుతుంది. అందుకే నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. సో నాట్ అప్లికబుల్. రిసిప్ట్ ఓచర్ క్రెడిట్తో స్టార్ట్ అయ్యిందని చెప్పాను. క్రెడిట్లో ఛాంపియన్ తీసుకోవాలి, తీసుకున్నాను. వచ్చేసి 8 లాక్స్ ఇచ్చాడు, విన్నర్ ఏమో 9 లాక్స్ ఇచ్చేసాడు. ఛాంపియన్ 8 లాక్స్, ఎంటర్. మళ్ళీ క్రెడిట్ తీసుకోవాలి, క్రెడిట్లో విన్నర్ తీసుకోవాలి, తీసుకున్నాను 9 లాక్స్. వీళ్ళిద్దరూ మనకి క్యాపిటల్గా క్యాష్ ఇస్తారు. సో ఏం చెప్పలేదు కాబట్టి క్యాష్ అని అనుకోవాలి. క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం వాళ్ళ నుండి క్యాపిటల్గా. సో డెబిట్లో మనం క్యాష్ తీసుకోవాలి. నారేషన్ వచ్చేసి బీయింగ్ క్యాపిటల్ రిసీవ్డ్ అని ఎంటర్ చేస్తే సరిపోద్ది. సో ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఓచర్ ఎంటర్ చేయడం, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ 1,50,000. క్యాష్ని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా F4 కాంట్రా ఓచర్లో ఎంటర్ చేయాలి. మనకి డిపాజిట్ చేస్తే అది ఇన్కమ్ అవ్వదు, ఎక్స్పెన్సెస్ అవ్వదు. సో నాట్ అప్లికబుల్ తీసుకోవాలి, నాట్ అప్లికబుల్ తీసుకున్నాను. క్రెడిట్లో క్యాష్ తీసుకోవాలి. 1,50,000 డిపాజిట్ చేస్తున్నాం అన్నాడు, అది కూడా ఇండియన్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. డినామినేషన్ అడుగుతాడు, సో ఇచ్చేయాలి 1,50,000. నారేషన్ వచ్చేసి బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ అని ఎంటర్ చేస్తే సరిపోద్ది, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ ఎగ్జామ్ ట్రాన్సాక్షన్స్లో థర్డ్ వన్, క్యాష్ పెయిడ్ టు ది రిపేర్స్ అండ్ రెన్యువల్స్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ని మనం క్యాష్ ద్వారా పే చేసినా, చెక్ ద్వారా పే చేసినా F5 పేమెంట్ ఓచర్లో చూపించాలి. ఇదిగో F5 ప్రెస్ చేశాను, పేమెంట్ ఓచర్. ఎక్స్పెన్సెస్ అని వాడే చెప్పాడు కాబట్టి కాస్ట్ సెంటర్ క్లాసెస్లో ఎక్స్పెన్సెస్కి ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. రిపేర్స్ అండ్ రెన్యువల్స్ సెలెక్ట్ చేయాలి. అమౌంట్ వచ్చేసి 3,500 చెప్పాడు, ఇదిగో 3,500. క్యాష్ ద్వారా పే చేస్తామని చెప్పాడు కాబట్టి క్రెడిట్లో క్యాష్ తీసుకోవాలి. నారేషన్ వచ్చేసి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్, సేవ్ చేసేయడమే. సో సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. సో ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మళ్ళీ F5 పేమెంట్ ఓచర్లోనే చూపించాలి. ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం, ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ సెలెక్ట్ చేయాలి. 5,000 అని చెప్పాడు, 5,000 తీసుకోవాలి. క్రెడిట్లో బ్యాంక్ చెక్ ద్వారా పే చేస్తున్నామని చెప్పాడు కాబట్టి బ్యాంక్ నేమ్ ఇండియన్ బ్యాంక్ తీసుకోవాలి. రిపీట్ ది నారేషన్కి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయాలి. క్యాష్ ప్లేస్లో చెక్ అని ఇస్తే సరిపోద్ది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫాలోయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్ బై క్యాష్. ఇన్కమ్స్ని మనం క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ ఎలా రిసీవ్ చేసుకున్నా F6 రిసిప్ట్ ఓచర్లో ఎంటర్ చేయాలి. ఇది మనకి ఇన్కమ్ కాబట్టి కాస్ట్ సెంటర్ క్లాసెస్లో ఇన్కమ్ అని ఇస్తే సరిపోద్ది. సో క్రెడిట్లో ఇన్కమ్ చూపించాలి. ఇంట్రెస్ట్ 35,000 అన్నాడు, 35,000 తీసుకోవాలి. మళ్ళీ సి ప్రెస్ చేస్తే క్రెడిట్ వస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ అన్నాడు, డివిడెండ్ తీసుకోవాలి. 57,000 అన్నాడు, 57,000. మళ్ళీ క్రెడిట్లో కమిషన్ తీసుకోవాలి, 97,000 చెప్పాడు, 97,000.
ఈ మూడు ఇన్కమ్స్ ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో క్లియర్ గా చెప్పాడు క్యాష్ అని. సో డెబిట్ లో క్యాష్ చూస్తే సరిపోద్ది. బీయింగ్ ఇన్కమ్స్ రిసీవ్డ్ అని నారేషన్ రాస్తే సరిపోద్ది, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ సిక్స్త్ వన్ అనమాట, షేర్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంటున్నాడు. మనం షేర్స్ని పర్చేజ్ చేస్తున్నాము అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని అర్థం. ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా F5 పేమెంట్ వౌచర్లో చూపించాలి. సో కాస్ట్ సెంటర్ క్లాస్లో ఎసెట్ కాబట్టి నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. షేర్స్ వచ్చేసి 25,000 రూపీస్ షేర్స్ పర్చేజ్ చేస్తున్నాం, క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి క్రెడిట్లో క్యాషే తీసుకోవాలి. నారేషన్ వచ్చేసి బీయింగ్ షేర్స్ పర్చేజ్డ్ అని రాస్తే సరిపోద్ది, సేవ్ చేసేయడమే. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ దుర్గా ట్రేడర్స్ 20,000 అంటున్నాడు. ఫర్నిచర్ అనేది ఎసెట్, ఆ ఎసెట్ని మనం ఒక పార్టీ నుండి కొంటున్నాం, అంటే ఇది మనకి F7 జర్నల్లో వస్తే నాన్ బ్యాంకు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని కానీ లేదా చెక్ అని కానీ చెప్తే F5 పేమెంట్లో ఎంటర్ చేసేవాళ్ళం, కానీ ఆ రెండు చెప్పకుండా పార్టీ నేమ్ మెన్షన్ చేశాడు అంటే ఇది నాన్ బ్యాంకు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి F7 జర్నల్లో చూపించాలి. ఇదిగో F7 జర్నల్, ఇది మనకి ఎసెట్ కాబట్టి నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. కాస్ట్ సెంటర్ క్లాస్లో నాట్ అప్లికబుల్ తీసుకున్నాను. ఫర్నిచర్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి 20,000. ఒక పార్టీ నుండి పర్చేజ్ చేసామని చెప్తున్నాడు కాబట్టి క్రెడిట్లో ఆ పార్టీ నేమ్ ఏదైతే ఉందో ఆ పార్టీ నేమ్ సెలెక్ట్ చేయాలి, దుర్గా ట్రేడర్స్ అని సెలెక్ట్ చేయాలి. వీడు మనకి సప్లయర్ అవుతాడు, వీళ్ళు మనకి సప్లయర్ అవుతారు. ఇలా మనకి ఒక సప్లయర్ నేమ్ కానీ కస్టమర్ నేమ్ కానీ డిస్ప్లే అయితే మనకి బిల్ వైజ్ డీటెయిల్స్ అని ఇలా ఒక 4 ఆప్షన్స్ వస్తాయి. ఇలా ఒక పార్టీ నేమ్ అనేది ఫస్ట్ టైం వస్తే న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి, అదే పార్టీ నేమ్ సెకండ్ టైం నుండి ఎన్నిసార్లు రిపీట్ అయినా సరే అగైనెస్ట్ రిఫరెన్సే తీసుకోవాలి. కస్టమర్ నుండి మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్న, సప్లయర్కి మనమే అడ్వాన్స్ పే చేసిన అడ్వాన్స్ అనే ఆప్షన్ తీసుకోవాలి. నీకు వచ్చిన పార్టీ నేము న్యూ రిఫరెన్సా అగైనెస్టా అడ్వాన్సా మూడు తెలియకపోతే ఆన్ అకౌంట్ తీసుకోవాలి. కానీ క్లియర్గా ఉంటుంది ఫస్ట్ టైం అయితే న్యూ రిఫరెన్స్, సెకండ్ టైం నుండి ఎన్నిసార్లు రిపీట్ అయినా అగైనెస్ట్ అడ్వాన్స్ అని చెప్తే మాత్రం అడ్వాన్సే తీసుకోవాలి. దుర్గా ట్రేడర్స్ మనకి రావడం ఫస్ట్ టైం, సో న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. నారేషన్ వచ్చేసి బీయింగ్ ఎసెట్ పర్చేజ్డ్ ఫ్రమ్ పార్టీ, సేవ్ చేసాడు. నెక్స్ట్ సెవెంత్ వన్ అయిపోయింది. ఎయిత్ వన్ క్యాష్ డిపాజిటెడ్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిటెడ్ ఇన్ HDFC బ్యాంక్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన F5 పేమెంట్ వోచర్లో చూపించాలి. F5 ఇది మనకి ఎసెట్ కాబట్టి నాట్ అప్లికబుల్ అవుతుంది. డెబిట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అని క్రియేట్ చేశాం. సో అమౌంట్ వచ్చేసి 1,50,000 అని వాడే చెప్పాడు. ఇది క్రెడిట్ 1,50,000 క్యాష్ కాబట్టి మనం చేసేది క్రెడిట్లో క్యాషే తీసుకోవాలి. బీయింగ్ క్యాష్ ఫిక్స్డ్ డిపాజిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ నైన్త్ వన్, లోన్ బారోడ్ ఫ్రమ్ దీనా బ్యాంక్ 5 లాక్స్ అండ్ డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ 2,50,000. బారోడ్ అంటే మనం లోన్ తీసుకుంటున్నామని అర్థం, రిసీవ్ చేసుకుంటున్నామని అర్థం. సో లోన్ రిసీవ్ చేసుకుంటే రిసిప్ట్ వోచర్లో చూపించాలి, డిపాజిటెడ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ అన్నాడు కాబట్టి కాంట్రా వోచర్లో చూపించాలి. 5 లాక్స్ లోన్ వస్తుంది, 2,50,000 డిపాజిట్ చేస్తున్నాం, ముందు రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసిప్ట్. లోన్ అనేది లయబిలిటీ కాబట్టి ఇక్కడ నాట్ అప్లికబుల్. ఏ బ్యాంక్ లోన్ అంటే దీనా బ్యాంక్ లోన్, క్రెడిట్లో దీనా బ్యాంక్ లోన్ 5 లాక్స్ ఇస్తున్నారు. వాడు ఆ లోన్ అమౌంట్ ఎలా ఇస్తున్నాడో మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అలా ఏం చెప్పకపోతే లోన్ అమౌంట్ క్యాష్ ద్వారా ఇస్తున్నాడు అని అర్థం. అయితే అలా వచ్చిన 5 లాక్స్ క్యాష్లో ఇండియన్ బ్యాంక్లో 2,50,000 అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నామని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ 2,50,000 అమౌంట్ ఇండియన్ బ్యాంక్లో ఇవ్వాలి. అలా డిపాజిట్ చేయగా ఇంకా మనకు వచ్చిన 5 లాక్స్లో 2,50,000 క్యాష్ అమౌంట్ అలాగే మన దగ్గర ఉంటుంది. సో ఇలా డెబిట్లో క్యాష్ 2,50,000 చూపిస్తే సరిపోద్ది. ఇలా అయినా ఒకే వోచర్ పోస్టింగ్ చేయొచ్చు, లేదు ఇది మీకు కొంచెం డౌట్గా ఉంది అంటే క్రెడిట్లో దీనా బ్యాంక్ లోన్ 5 లాక్స్, డెబిట్లో క్యాష్ 5 లాక్స్, కంప్లీట్ అయిపోద్ది రిసిప్ట్. F4లోకి వెళ్ళి క్రెడిట్లో క్యాష్ 2,50,000, డెబిట్లో ఇండియన్ బ్యాంక్ 2,50,000, ఇలా అయినా పోస్టింగ్ చేయొచ్చు. సో ఇలా 2 వోచర్స్ ఎంటర్ చేయొచ్చు. నాకు తెలిసి 2 వోచర్స్ కన్నా ఇలా సింగిల్ వోచరే బెస్ట్, అందుకనే నేను ఇదే వోచర్లో పోస్టింగ్ చేస్తాను. బీయింగ్
లోన్ రిసీవ్డ్ అండ్ క్యాష్ డిపాజిటెడ్ సేవ్ చేసేయడమే. నెక్స్ట్ వన్ 10th వన్, సాలరీస్ పేడ్ టు స్టాఫ్ 27,000 అండ్ ఈఎస్ఐ 7%, పర్సనల్ లోన్ 2,000, పిఎఫ్ 12% ఆన్ రికవర్డ్ ఫ్రమ్ సాలరీస్. సాలరీస్ మీద ఈ మూడు డిడక్షన్ చేయాలి. సాలరీస్ అనేవి ఎక్స్పెన్సెస్ కాబట్టి పే చేస్తే F5 పేమెంట్ ఓచర్లో చూపించాలి. కాస్ట్ సెంటర్ క్లాసెస్లో ఎక్స్పెన్సెస్కి ఎప్పుడు ఎక్స్పెన్సెస్ అనేవి ఇస్తాము. డెబిట్లో సాలరీస్ 27,000 పే చేస్తున్నాం అన్నాడు, దీని మీద డిడక్షన్ చెప్పాడు. పిఎఫ్ అని చెప్పాడు, ఈఎస్ఐ అని చెప్పాడు, ముందు ఈఎస్ఐ చెప్పాడు, 7% చెప్పాడు. సో ఇక్కడ ఈఎస్ఐ సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ ఎన్ తీసుకోండి, క్యాలిక్యులేటర్ వస్తుంది. ఇదిగోండి క్యాలిక్యులేటర్ స్టార్ట్ బటన్ దగ్గర 27,000 × 7/100 వేసి ఒక ఎంటర్ కొడితే ఇదిగో వాల్యూ వచ్చేసింది 1,890. అదే వాల్యూ ఇక్కడ ఇవ్వాలంటే కర్సర్ ఇక్కడికి రావాలి, ఎస్కేప్ ప్రెస్ చేయండి, 1,890. మళ్ళీ క్రెడిట్లోనే పర్సనల్ లోన్ అమౌంట్ ఇచ్చేసాడు, కట్ చేయాలి. సో డైరెక్ట్ క్రెడిట్లో పర్సనల్ లోన్ 2,000. నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్లో పిఎఫ్ 12% చెప్పాడు, మళ్ళీ కంట్రోల్ ఎంత తీసుకో, క్యాలిక్యులేటర్ వస్తుంది. 27,000 × 12/100 అని ఇచ్చి ఒక ఎంటర్ కొట్టు, 3,240. కర్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి, ఎస్కేప్ ప్రెస్ చేయి, 3,240. ఫైనల్గా శాలరీ అనేది ఎంప్లాయీకి ఎలా పే చేస్తున్నామో ఇక్కడైతే వాడేం మెన్షన్ చేయలేదు మనకి, అలా ఏం చెప్పకపోతే మనం డైరెక్ట్గా క్యాష్ తీసేసుకుంటాం. సో క్యాష్ ఎంప్లాయీకి పే చేయాల్సిన శాలరీ అమౌంట్ 27,000, కానీ ఈఎస్ఐ పర్సనల్ లోను పిఎఫ్ మూడు కటింగ్స్ పోను వాడికి మనం పే చేసే క్యాష్ అమౌంట్ 19,870. నరేషన్ వచ్చేసి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై క్యాష్ అని రాస్తే సరిపోతుంది, సేవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ టు పెట్టి క్యాష్, క్యాష్ని డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా ట్రాన్స్ఫర్ చేసినా కాంట్రా ఓచర్లోనే చూపించాలి. F4 కాస్ట్ సెంటర్ క్లాసెస్లో నాట్ అప్లికబుల్, క్రెడిట్లో క్యాష్ 3,000. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే పెట్టి క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, డెబిట్లో పెట్టి క్యాష్ బీయింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్డ్. నెక్స్ట్ 12th వన్, వేజెస్ పేడ్ బై క్యాష్, పేడ్ అంటే ఎక్స్పెన్సెస్ అనమాట, వేజెస్ అనేవి F5 పేమెంట్లో చూపించాలి. కాస్ట్ సెంటర్ క్లాసెస్లో ఎక్స్పెన్సెస్కి ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. వేజెస్ డెబిట్ చేయాలి, 4,000 చెప్పాడు కాబట్టి 4,000, క్రెడిట్లో క్యాష్ చెప్పాడు కాబట్టి క్యాష్ బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్, సేవ్ చేసేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి 13th వన్ అండ్ లాస్ట్ వన్, కన్వీనియన్స్ పేడ్ బై క్యాష్, ఇది కూడా ఎక్స్పెన్సెస్ఏ, పేమెంట్ ఓచర్లోనే చూపించాలి, ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం, ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్. కన్వీనియన్స్ ఛార్జెస్ 1,500 చెప్పాడు, క్రెడిట్లో క్యాష్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి క్యాష్, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది, సేవ్ చేసేయచ్చు. ఇక్కడతో మనకి ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్గా పోస్టింగ్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం చేసిన కరెక్టర్ రంగం మనకు తెలియాలి అంటే బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే ఈ ఓచర్స్లో నుండి బ్యాక్ వచ్చేయాలి, ఎస్కేప్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ముందు క్యాష్ బ్యాంకు బ్యాలెన్సెస్ చూడాలి, వాటిని మనం ఎక్కడ చూస్తామంటే గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ వాల్యూస్ అయితే వచ్చినాయో సేమ్ అవే వాల్యూస్ కనుక మీకు వస్తే మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా రికార్డ్ చేశారని అర్థం, క్యాష్ బ్యాంకు. సో ఇవే రావాలి. అలాగే మనకి 2 బ్రాంచెస్ ఇచ్చాడు, సిటీ బ్రాంచ్ 1, సిటీ బ్రాంచ్ 2 అని, వాటి వాల్యూస్ కూడా చూడాలి. వాటిని ఎక్కడ చూస్తామంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోనే, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లోనే, కాస్ట్ సెంటర్స్లో, క్యాటగిరీస్ సమ్మరీ, సిటీ బ్రాంచ్ 1, సిటీ బ్రాంచ్ 2. ఇవ్వండి, సిటీ బ్రాంచ్ 1 ఏమో 88,800 రావాలి, సిటీ బ్రాంచ్ 2 ఏమో 59,200, టోటల్గా 1,48,000 వాల్యూ రావాలి బ్రాంచ్ టోటల్. ఇవి కూడా మీకు ఇక్కడ కరెక్ట్గా వస్తే మీరు ఇవి కూడా పోస్టింగ్ కరెక్ట్గా చేశారని అర్థం. ఇది టోటల్గా మనకి సెకండ్ ప్రాబ్లం అనమాట, సెకండ్ ఎగ్జాంపుల్. ఈ ప్రాబ్లంలో మనం F4 కాంట్రా వచ్చరు, F5 పేమెంట్ వచ్చరు, F6 రిసిప్ట్ వచ్చరు, F7 జర్నల్ వచ్చరు గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మీకు F8 అంటే ఏంటి, F9 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఈ వీడియోలో సెకండ్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లనేషను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like a night.